క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లుగా కృష్ణా జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. మజిలీపట్నం కలెక్టర్ మీటింగ్ హాల్లో గ్రామదర్శిని కార్యక్రమంపై ఆయన అధికారులతో ఒక్కరోజు వర్క్షాప్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామదర్శిని విధి విధానాలను అధికారులకు వివరించారు. ఈ వర్క్షాప్ లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి నాయక తదితరులు పాల్గొన్నారు. గమలు ఒక పాయింట్ ఇయ్యారు, ఒక పాయింట్ పెట్టి నేను నిలబడ్డ. సో అన్ని పాయింట్స్ ఇంట్లో కవర్ అయ్యాయి. ఇది ఒకసారి జాగ్రత్తగా అందరూ చదువుకోవాలి. చదువుకుని ఏదైనా డౌట్స్ ఉంటే ఇట్లా క్లారిఫై చేసుకొని వెళ్ళండి. అండ్ దెన్ వేరీ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ వివోస్ ఆర్ ఫంక్షనింగ్ ఆర్ నాట్ అంటే ఏం చెక్ చేయాలి, ఇది మీకు తెలియాలి. ఆల్ వివోస్ అన్ని ఫంక్షన్ చేయాలంటే ఏం చూడాలి, డిఆర్డీఏ మీటింగ్ గారు హౌ దే ఆఫీసర్స్ కమ్, అలాగే కావాలి ఇప్పుడు ఎవరైతే వివో ప్రెసిడెంట్ అవుతున్నారో అందరూ మాట్లాడండి. అక్కడే ఉంది చేసుకుంటా. సో దిస్ ఈస్ అబౌట్ ది విలేజ్ అంటే మా పంచాయతీలో లేదా విలేజ్ లో నాకు ఈ కన్సాలిడేటెడ్ కొరీలో ఆన్సర్ కావాలి. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది ఈ 30-31 అన్నది అసిస్టెన్స్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళే చెప్తారు ఇవన్నీ, వాళ్ళు ఉంటేనే ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చెప్తాం కాబట్టి అవసరం ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అలాగే వివో యొక్క ఫంక్షనింగ్ కరెక్ట్ ఉందా లేదా అన్నది, అలాగే డిఫరెంట్ గట్టే స్కీమ్స్ లో కూడా ఏమైతే మన సాచురేషన్ మోడల్కి వెళ్ళినప్పటికీ ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇన్ఎలిజిబుల్, అలాగే 37 లో మనం ఏవైతే ఆ రోజు అక్కడక్కడ రిజర్వ్ చేయగలం చేసి సాయంత్రం అది క్లీన్ చేసి మళ్ళీ నాకు చూపించాలి. అలాగే మన 38 లో వచ్చి వేర్ ద ఇష్యూస్ కెనాట్ బి రిజాల్వ్ ఆన్ ద సేమ్ డే, బట్ జాగ్రత్తగా చదువుకోండి. దీంట్లో మొత్తం విలేజ్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ అవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ సీఎం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల ప్రోగ్రామ్ లో భాగంగా అలాగే సచివాలయాల వ్యవస్థను తీసుకురావడం, నవరత్నాల ఇంప్లిమెంటేషన్ మనం చేస్తూ ఉన్నాం. అలాగే నాడు నేడు ప్రోగ్రామ్ స్కూల్కి సంబంధించి హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ చాలా విప్లవాత్మక మార్పులన్నీ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి, ఫీల్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి. సో ప్రతిదీ మనం ఒకరే విజిట్ చేయలేం కాబట్టి సో ఒక 70 మెంబర్స్ని ఆఫీసర్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది, జిల్లా లెవెల్ కావచ్చు అప్పు ఏడీ లెవెల్ దాకా. సో వీళ్ళందరూ కూడా ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేసిన గ్రామదర్శిని ప్రోగ్రామ్లో పార్ట్గా ఈరోజు వర్క్షాప్ని ఈరోజు చేయడం జరిగింది. సో ఈ 70 మంది 21 రోజులకు ఒకసారి అంటే 3 వారాలకు ఒకసారి సడన్ సర్ప్రైజ్ విజిట్ ఒక విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ విలేజ్లో వీళ్ళు మొత్తం గ్రామ పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అలాగే అదర్ యాక్టివిటీస్ సెక్రటరియట్ ఫంక్షనింగ్ కావచ్చు, అలాగే హాస్టల్, హెల్త్ సెంటర్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా విజిట్ చేసి ఒక ఫీడ్బ్యాక్స్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ చేసి ఇన్స్ట్రక్షన్ రిపోర్ట్స్ రెడీ చేశాం. దీనికి సంబంధించి ఒక పోర్టల్ కూడా తయారు చేయడం జరిగింది. సో విధిగా వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్స్ అందరు అలర్ట్గా పనిచేయడం, టయానికి వస్తున్నారా లేదా, ఎలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రాపర్గా గైడ్లైన్స్ గవర్నమెంట్ డైరెక్షన్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ చెకప్ చేసుకుంటూ వెళ్తాము. సో దీంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం, సో ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం, ఎవరైనా సరిగా వర్క్ చేయకుండా సో చాలా నిర్లక్ష్యంగా ఎవరైనా ఉంటాం మీద యాక్షన్ తీసుకోవడం ఇటువంటి అన్నీ చేయడానికి ఒక కార్యక్రమంగా ఈ గ్రామదర్శిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దాని గురించి డిస్కస్ చేసి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రోగ్రామ్.